మన ఇంటి రుచులకు స్వాగతం. ఈరోజు మనం పుదీనా రసం ఎలా చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు, పుదీనా కొంచెం ఎక్కువ తీసుకోవాలి, చిన్న ముక్క అల్లం, 4 పచ్చిమిర్చి, చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి, నిమ్మకాయ సైజు ఉంటే సరిపోతుంది, తాలింపు దినుసులు, మిరియాలు, తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, ధనియాల పొడి, ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకోవాలి, 2 చిన్న టమాటో, కొత్తిమీర. మిక్సీ జార్ తీసుకొని పుదీనా, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసుకుని పేస్ట్ కింద చేసుకోవాలి. టమాటాను కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి మిక్సీ పట్టుకుందాం. ఇలా మెత్తని పేస్ట్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలి. తాలింపు దినుసులు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు. మనం ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో, పుదీనా పేస్ట్ వేసుకుందాం. ఇందులోనే పచ్చిమిరపకాయలు, అల్లం కూడా వేసి ఉప్పుకున్నాం. మళ్ళీ కారం వేసుకోవాల్సిన అవసరం ఉండదు, మీకు టేస్ట్కి కావాలంటే వేసుకోవచ్చు. ముందే ఆయిల్లో ఫ్రై చేసుకోవటం వల్ల రసానికి ఇంకా టేస్ట్ పెరుగుతుంది. చింతపండుని తుక్కు తీసేసి గుజ్జు కింద తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ గుజ్జుని పోసుకుందాం. ఇప్పుడు పసుపు వేసుకుందాం. పసుపు తర్వాత ఉప్పు వేసుకోవాలి. ధనియాల పొడి కూడా వేసేసుకుందాం. ఇప్పుడు మిరియాల పొడి వేసుకుందాం. ఇప్పుడు తగిన నీళ్ళు పోసుకుందాం. మనకి ఎన్ని నీళ్ళు కావాలో అన్ని నీళ్ళు పోసుకుని మరిగించుకోవాలి. దీన్ని బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగించుకోవాలి. ఇలా మరుగుతూ ఉండగానే కొత్తిమీర వేసుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాలు మరిగించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే పుదీనా రసం రెడీ.